హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యూజిలాండ్ జట్టుపై టీ ట్వంటీ సిరీస్ కైవసం చేసుకొని జోరు మీద ఉన్న భారత్ మరోసారి సమారానికి సిద్ధమైంది భారత్ న్యూజిలాండ్ జట్ల మధ్య శుక్రవారం నుంచి మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ జరగనుంది అక్లాండ్ వేదికగా శుక్రవారం ఉదయం ఏడు గంటలకు తొలి మ్యాచ్ ఆరంభం కానుంది రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ గైర్హాజర్లో భారత్ జట్టును సీనియర్ ఓపెనర్ శిఖర్ ధవన్ ముందుండి నడిపించనున్నాడు సీనియర్ల గైర్హాజర్లో యువకులు బరిలోకి దిగనున్నారు తొలి వన్డే మ్యాచ్ నేపథ్యంలో భారత్ పేయింగ్ ను ఓసారి చూద్దాం ఓపెనర్గా శేఖర్ ధావన్ శుభమన్ గిల్ ఆడటం ఖాయం మూడో స్థానంలో శ్రేయస్ అయ్యర్ నాలుగో స్థానంలో సూర్యకుమార్ యాదవ్ బరిలోకి దిగుతారు టీ ట్వంటీ సిరీస్లో అవకాశం దక్కని సంజు శాంసన్ వన్డే సిరీస్లోకి బరిలోకి దిగనున్నాడు అయితే ఐదవ స్థానంలో సంజుకి దీపక్ హోండా నుంచి పోటీ ఎదుర్కానుంది శాంసన్ తుది జట్టులో లేని నేపథ్యంలో వచ్చిన విమర్శల కారణంగా అతను తుది జట్టులో తప్పకుండా ఉండే అవకాశాలు ఉన్నాయి పేలవా ఫామ్తో సతమతమవుతున్న కీపర్ రిషబ్ పంత్ వైస్ కెప్టెన్ హాల్లో జట్టులో చోటు దక్కించుకున్నాడు ఆల్రౌండర్ కోటాలో స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ పేసర్ షార్దుల్ ఠాకూర్ ఆడటం ఖాయం అర్జుదీప్ సింగ్ దీపక్ చహార్ పేస్ కోటాలో ఆడతారు టీ ట్వంటీ ప్రపంచ కప్ రెండు వేల ఇరవై రెండుకి ముందు గాయంతో జట్టుకు దూరమైన చహార్ మళ్లీ ఈ సిరీస్తో రీఎంట్రీ ఇవ్వనున్నాడు బ్యాటింగ్ చేసే సామర్థ్యం కూడా అతడికి అదనపు బలం దాంతో ఉమ్రాన్ మాలిక్కు తుది జట్టులో చోట కష్టమే స్పెషలిస్ట్ స్పిన్ కోటాలో విజేంద్రరావు చాహల్ ఆడతాడు దాంతో షెహబాజ్ అహ్మద్ కుల్దీప్ యాదవ్ బెంచ్కే పరిమితమవుతారు భారత్ న్యూజిలాండ్ జట్ల మధ్య ఆదివారం రెండో వన్డే మ్యాచ్ వర్షం కారణంగా రద్దైన సంగతి తెలిసిందే భారత్ ఇన్నింగ్ పన్నెండు పాయింట్ ఐదు ఓవర్ల వద్ద భారీగా వర్షం కురడంతో మ్యాచ్ రద్దయింది దీంతో మూడో వన్డేల సిరీస్లో న్యూజిలాండ్ ఒకటి నుంచి సున్నా ఆధిక్యంలో కొనసాగుతుంది ఇక బుధవారం చివరిదైన మూడో మ్యాచ్ జరగనుంది అయితే రెండో వన్డేల వికెట్ కీపర్ సంజు శాంసన్ ను తుది జట్టులోకి తీసుకోకపోవడంపై సోషల్ మీడియాలో అభిమానులు మండిపడ్డారు ఈ విషయంపై మ్యాచ్ అనంతరం భారత్ తాత్కాలిక కెప్టెన్ శిఖర్ ధావన్ ఓ క్లారిటీ ఇచ్చాడు మ్యాచ్ అనంతరం శిఖర్ ధావన్ మాట్లాడుతూ మ్యాచ్ వర్షం కారణంగా ఆగిపోయింది అని మన నియంత్రణలో ఉండవు కొన్నిసార్లు ఇలా జరుగుతుంటుంది ఇక చివరి వన్డేపై దృష్టి సారిస్తాం గెలవడానికి బరిలోకి దిగుతాం పిచ్ మాత్రం కాస్త బ్యాటింగ్కు అనుకూలంగా అనిపించింది ఇన్నింగ్స్ ఆరంభంలో బంతి స్వింగ్ అయింది నేను ఎక్కువగా పరుగులు చేయలేదు శుభమన్ గిల్ అద్భుతంగా ఆడాడు అలానే సూర్యకుమార్ యాదవ్ కూడా అని అన్నాడు చూసా కదా ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్